బాలకృష్ణ వందవ చిత్రం గుర్తుందా గౌతమిపుత్ర టాలీవుడ్ టాలీవుడ్లో ఎంతటి సంచలన క్రియేట్ చేసిందో ఇప్పటికీ చెప్పుకుంటారు ఈ మూవీ చారిత్రాత్మక కథాంశంతో తీశారు బాలయ్య తన వందవ చిత్రానికి సరిపోయే విధంగా దీన్ని రూపొందించారు సూపర్ హిట్ అందుకున్నారు ఆ తర్వాత బాలయ్య చకచక అనేక సినిమాలు చేస్తూ వస్తున్నారు అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా బాలయ్యకే కాదు ఎవరు సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి అయితే ఇప్పుడు బాలయ్య అఖండ రిలీజ్కి సిద్ధంగా ఉంది ఈ మూవీ తర్వాత వరుస పెట్టి మరో మూడు సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ మూవీ బాలయ్యకు నూట ఆరవ సినిమాగా ఉంది దీని తర్వాత క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య నూట ఏడవ చిత్రాన్ని నటిస్తున్నారు ఈ మూవీ ఒక రియల్ స్టోరీ ఆధారంగా తయారవుతోంది దీని తర్వాత అనిల్ రావిపూడితో చేసిన మూవీ నూట ఎనిమిదవ మూవీ ఇక నూట తొమ్మిదవ మూవీ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో బాలయ్య చేస్తారని టాక్ ఇలా వసపెట్టి సినిమాలు లైన్లో పెట్టిన బాలయ్య నూట పది సినిమాలకు మాత్రం అద్భుతమైన కథనే రెడీ చేశారు ఇప్పటికే ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీ సీక్వల్ గా దీన్ని తీస్తారంటున్నారు ఈ మూవీ ద్వారానే బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తారంటున్నారు ఇక బాలయ్య ద్విపాత్రాభినయం కూడా ఈ మూవీలో చేస్తారట మొత్తానికి బాలయ్య నూట పదవ సినిమా టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అంటున్నారు దానికోసం ఇప్పటి నుంచే ఫ్యాన్స్ వెయిటింగ్ మరి ఇక్కడ మరో విషయం కూడా ఉంది ఈ మూవీకి బాలయ్య డైరెక్షన్ కూడా చేస్తారని ప్రచారం అయితే అది జరిగితే నందమూరి అభిమానులకి పండగే కదా నిజంగా బాలయ్య నూట పదవ సినిమా మాత్రం ఇండస్ట్రీలో చెరిగిపోని తిరిగి రాని రికార్డులను నమోదు చేయడం మాత్రం గ్యారీ గ్యారెంటీ అంటూ విశ్లేషకులు చెప్తున్నటువంటి